మరి చికెన్లు మటన్లు ఎగ్గులు ఇవి అన్ని తిని మరి ఓపిక లేదు ఎవరికి, ఎందుకు? భూమిలో శక్తి లేదు, మీకు ఓపిక ఉండదు, అంతే, ఫినిష్డ్. వెరీ సింపుల్, భూమిని కాపాడితే ఆహారం వస్తుంది. ఆర్గానిక్ కార్బన్ పెరగకపోతే అసలు లైఫే లేదు. దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు, ఎందుకంటే అది పెంచే చాలా కష్టం. సో ఆర్గానిక్ కార్బన్ పెంచడం వల్ల దాని నుంచి వచ్చే పంట వల్ల ఈ డిసీజ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి 100%. నేను యుగాండా పోయినప్పుడు మామిడి మొక్కలు అరటి చెరుకు నీళ్లు లే, రెయిన్ ఫెడ్ వండుతోంది, 15 అడుగులు పెరిగింది చెరుకు. చెరుకు రెయిన్ ఫెడ్ అరటి రెయిన్ ఫెడ్ ఏంది, అద్భుతం. అంటే ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి మాకు దగ్గు వస్తుంది, ఒకరోజు వస్తుంది దగ్గు, మలబోతుంది, జబ్బులు పోతాయి, మాత్రలు వేసుకునే పనిలే. ఇప్పుడు అక్కడ సాయిల్ బాగుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం అది జబ్బులను కంట్రోల్ చేసుకుంటారు. నైట్రోజన్ రేషియోస్, ఆ రేషియో 10:1 ఉండాలా. ఈ నైట్రోజన్ తక్కువ ఉంటుంది కాబట్టి కార్బన్ లాగేసుకొని హ్యూమస్ అయిపోయి మిగిలినంతా నైట్రోజన్ అంతా, మిగిలిన కార్బన్ అంతా కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది. అప్పుడు నైట్రోజన్ రావాలంటే ఏం చేయాలి, లెగ్యూమ్స్ చల్లాలి, పప్పు ధాన్యాలు. అది చల్లితే ఒక 3 నెలలు అది కుళ్ళే ప్రాసెస్లో నైట్రోజన్ తీసుకొని దానికి ఇచ్చి హ్యూమస్ అయిన భూమి లూజ్ అవుతారు, అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. సో ఆర్గానిక్ కార్బన్ అంతా నుంచి పండిన పంట నుంచి వచ్చిన ఆహార పదార్థాలు మనకి ఒకటి అయితే మీరు ఇంత అన్నం తినే బదులు ఇంత అన్నం తింటే చాలు, ఇంత అన్నం తింటే పొట్ట పెరుగుతుంది అంతే, శక్తి ఏం రాదు. రైస్ ఎక్కువ తింటే లాంగ్ చాలా డేంజర్లో ఉండదు సాయిల్. మీరు ఇంత ఇప్పుడు ఇంత చేస్తూ ఉంటే ప్రకృతి వ్యవసాయంలో 12% ఎందుకు పడుతుంది, భూమిలో శక్తి లేదు పాపకలే. దానికి ఇప్పుడు ఒక ఆమెకి ప్రెగ్నెన్సీ అయింది, ఆమెకి 6 ఉంది 5 ఉంది హిమోగ్లోబిన్. డాక్టర్ ఏమంటాడు పోతానే, అమ్మ నీకు నీకే హిమోగ్లోబిన్ లేదు, నీ బిడ్డకి ఇంకా కష్టము అని చెప్పి ఐరన్ ఫోలిక్ జింక్ మాత్రలన్నీ ఇచ్చి యూరియా పెంచిన పంటను పెంచిన ఆమె 4 కిలోలు బిడ్డను అంటారు. వాడు తుమ్ముతా దగ్గుతా పుడతాడు, అయిపోయింది కదా. అరే మనిషే వీక్గా పుడతాడు వాడికి, నువ్వు యాపాకు కానీ వేసినా ఏం లాభంలే. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతా ఉండరు, ఎందుకు ఫెయిల్ అవుతా ఉండరు, పొలం బయట వచ్చేది వీక్గా వస్తుంది మొక్క, అందుకని అన్నీ అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి, చుట్టుపక్కలంతా మందులు కొడుతూ ఉంటారు. ఒకవేళ నీది కొట్టలేదు కాబట్టి కూడా రావచ్చు, అదొక కారణము. వీక్గా వస్తూ ఉన్నాయి మొక్కలు. సో సాయిల్ హెల్త్ అనేది పెంచుకుంటూ ఉండాలి. సరే ఇప్పుడు వరి ధాన్యం చెప్పిన కదా, తుఫాన్లు అన్ని పడిపోయినాయి పడలేదు అని, అదే ఒక్క అంటే ఒక్కసారి మీరు 1 సంవత్సరం చేసినా ప్రకృతి వ్యవసాయం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కానీ పూర్తి స్థాయిలో 1 సంవత్సరంలో అసలు మనం ఏమి చేయం. ఉత జన్మేస్తాము, పొలంలో వేస్తాము, అది అట్లే ఉంటుంది, ఆవులు మేపేస్తాము నైట్రోజన్ అవి తినేస్తాయి, మళ్ళా దాని మీద ఇంకా కార్బన్ ఉందేమో చూసుకొని మళ్ళీ ఈసారి పెసలేస్తాం, ఊరికే చల్లుతాం, 60 రోజులు ఉంటాయి, అవి ఆవులు తింటాయి దున్నేస్తాయి, ఏమి 1 ఇయర్ రెస్ట్ చేయండి, ఏమవుతుంది? మనం జబ్బులు పడతాము, కరోనా వస్తుంది, ఫీవర్ వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, 10 రోజులు ఇంట్లో పడుకుంటాం అలా. అంటే ఇప్పుడు దానికి పెద్ద జ్వరం వచ్చింది, దాని పైన దానికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా, అర్జెంట్ అని దానికి వేసి పొలం ఆరకనే మళ్ళీ తీసే మళ్ళీ పొలం ఎట్లా కుదురుతుంది, శక్తి లేదు దానికి, శక్తి లేదని ఎట్లా తెలిసింది, టెస్ట్ చేసి తెలుస్తుంది కదా, థర్మామీటర్ పెడితే ఫీవర్ తెలిసినట్లు, దాని సాయిల్ టెస్ట్ చేస్తే అందరూ చేసుకుంటాను, గవర్నమెంటే కాదు ఇప్పుడు అందరూ అమెజాన్లో పెడితే అది వస్తుంది, ఎవరైనా చేసుకోవచ్చు, గవర్నమెంట్ పంపించామని చెప్పి 2 నెలలు అయింది, ఎందుకు 2 నెలలు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు కదా, 20 రూపాయలే 30 రూపాయలే టెస్ట్ చేసుకోవచ్చు సాయిల్ హెల్త్. అంటే ఆ రైతు కాదు, కొంచెం తెలివైన రైతు చుట్టుపక్కల అందరికీ చేయాలా, టెస్ట్ చేసి చెప్పాలా, అది చేస్తేనే వాడు నమ్ముతాడు, లేకపోతే నా పొలం బాగానే ఉంది కదా అనుకుంటాడు, రేపు బాగాలేదు అని చెప్తే కదా. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి నీ హిమోగ్లోబిన్ 8 ఉందంటే వరకు తెలియదు కదా వీళ్ళకి, మాకు ఇట్లా ఎందుకు ఉన్నాం, 15 ఉంది నాకు హిమోగ్లోబిన్, నాకు ఇప్పుడు భోజనం చేయకపోయినా ఇట్లే నడుచుకొని మదన పల్లికి పోతా, కావాలంటే పల్లీలు తినుకుంటా, మధ్యలో ఏమో రేక్కలు తినుకుంటా వెళ్ళిపోతాము, అది మాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి తెలుస్తుంది, ఏం రబ్బా రిచ్నెస్ ఇన్ ఫుడ్. అరే ఆహారమే ఔషధం అని అందరూ కొట్టుకుంటారు చాలామంది, ఔషధం ఎట్లయింది, ఆహారం మంచిగా ఉంటే ఔషధము, దాన్ని అంతా చెత్త తినే మళ్ళీ నేను తులసి కషాయం తాగినా ఇది తాగినా అంటే కూడా నువ్వు విషం పంపించినావు లోపల, తులసి కషాయం అది ఏం ప్రయోజనం, ఇది తింటే అది అవసరం లే, ఇది లేదనుకో అది పనిచేయదు. ఎట్లా ఈరోజు అత్తోట గ్రామంలో ఇంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పండించిన ఆహార ఉత్పత్తుల్ని తయారు చేసి జనాలకు అందించడంలో ఒక మంచి గ్రూప్ తయారైంది, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే జిల్లా అంతా ఎతికినా ఎవరో ఒకరో ఇద్దరో రైతులు అంటూ ఉండే టైం నుంచి ఈ గ్రామంలో ఇప్పుడు 22 మంది రైతులు ముందుగానే ధర నిర్ణయించిన దాని ప్రకారం తీసుకొని చేయడం అనేది అద్భుతము. వీళ్ళు కలిస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏమంటే ఒకరికొకరు, అరే నేను ఒకటే కాదు ఇంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి అనేది ఒకటి,
ఈ వ్యవసాయ విధానాల్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి మనుషులకు ఉపయోగపడేది ఒకటి, భూమిని కాపాడడం రెండోది, ప్రకృతి పర్యావరణాన్ని రక్షించడం మూడోది. ఇన్ని రకాల మంచి గుణాలు ఒకే దగ్గర జరిగిన అద్భుతమైన కార్యక్రమము. ఇవన్నీ కూడా పంట వచ్చిన టైంలో ప్రతి సంవత్సరము ముందు ఈ ధనుర్మాసంలో ఈ పంట చేయాలా అనేది ఎందుకు వచ్చింది, ధనుర్మాసం ఆటోమేటిక్గా పంటలు వచ్చేటివి. ఇప్పుడు భూమిని మనం నాశనం చేసి ఈ గత 40 ఏళ్లలో దాని భూసారాన్ని 3% ఉంది, దాన్ని 0.3 చేసినాం. సో 0.3 ఉంటే 4 హిమోగ్లోబిన్ 5 హిమోగ్లోబిన్ ఉన్న మనుషులు ఎట్లయితే ఊగుతుంటారో ఆ రకమైన భూమి పరిస్థితి అంత దారుణంగా ఉంది. దీన్ని మనం కష్టపడి ఇంకా 4-5 ఏళ్ళు కష్టపడి జనుము జీలక పిల్లి పెసర్లు గొర్రెల వందలు పెట్టి ఆవు పెట్టపోగులు వేసి భూమిని సంరక్షించుకుంటే, భూమి ఆరోగ్యం బాగుంటే దాని నుంచి ఉత్పత్తులు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం. వెరీ సింపుల్. భూమిని కాపాడకపోతే మన మనుగడ లేదు. ఇదే రకమైన డ్యామేజ్ జరిగి మనం ఏదో ఎక్కువ పండించాలా అని చెప్పి కెమికల్స్ అన్నీ వేసి కలుపు మందులు కొట్టి ఇవన్నీ చేసి భూమిని నాశనం చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఆహారం దొరకని పరిస్థితి, దొరికినా జీవం లేని ఆహారం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో అవేర్నెస్ రైతులకు వచ్చి వాళ్ళు చేసి పండించి ఏదో మేము ప్రకృతి వ్యవసాయం అనే కాదు, మీ భూమిని కాపాడుకుంటా నెక్స్ట్ జనరేషన్కి మీరు మంచి భూమి ఆరోగ్యకరమైన భూమినిచ్చి ఆహారాన్ని అక్కడి నుంచి తయారు చేసుకునే విధంగా మీ పిల్లలకి ఆస్తుల కంటే ముఖ్యంగా ఈ రకమైన వ్యవసాయ విధానాల్ని, భూమి సంరక్షణ, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ చేస్తే అది అద్భుతమైన గిఫ్ట్ అవుతుంది మీ పిల్లలకి.